ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మునుపటి వీడియోలో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఆధారంగా ఉదాహరణలను చూశాము. ఈ వీడియోలో త్రిభుజాల సరూపకత ఆధారంగా మరొక ఉదాహరణ చూద్దాం. ఇచ్చిన త్రిభుజం XYZ లో A యొక్క విలువను కనుగొనండి. ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి ఆపై మీ జవాబుతో సరిపోలండి. మనం A యొక్క విలువను ఎలా కనుగొనవచ్చో మీరు చెప్పగలరా? మీరు PQ రేఖని చూడండి. భుజాలు XZ మరియు YZ ను రెండు భాగాలుగా విభజిస్తుంది. బాణం గుర్తులు ఇక్కడ సూచిస్తాయి. XY మరియు PQ పంక్తులు సమాంతర రేఖలు. కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనం చెప్పగలం, త్రిభుజం XYZ లో XP మరియు PZ మరియు YQ మరియు QZ అనుపాతంలో ఉంటాయి. తర్వాత మనం ఏం చెయ్యాలో చెప్పగలరా? చిత్రంలో చూడవచ్చు, XP = A + 3కి సమానం, PZ 3A + 19కి సమానం, YQ A కి సమానం, QZ 3A + 4కి సమానం. అడ్డగుణకారం చేయడం ద్వారా మనకు లభిస్తుంది (2 = A కి సమానం). ఈరోజు ఈ వీడియోలో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఆధారంగా ఒక ఉదాహరణ చూశాము. మీరు ఈ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను.